దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం బిజినెస్ మ్యాన్ అశోక్ రెడ్డిని కలవబోతున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన అశోక్ రెడ్డి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు వ్యాపారిగా హైదరాబాద్లో స్థిరపడి ఉపాధి ఇస్తూ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అశోక్ రెడ్డి గారు. నిజంగా వ్యాపారి అశోక్ రెడ్డి గారు సాధించిన విజయాలేంటి, కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది అశోక్ రెడ్డి గారి మాటల్లో విందాం. మాది ఉమ్మడి కుటుంబము, మేము 5 మెంబర్ బ్రదర్స్. నేను పుట్టింది ఆదిలాబాద్ జైనత్ మండల్లో బెల్లూరి విలేజ్. నాన్న పేరు మహాజన్ మల్లారెడ్డి, అమ్మ పేరు లింగమ్మ, అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు. ఆదిలాబాద్లో చదువుకొని డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. నేను చిన్నప్పుడే వచ్చాను, 1983లో వచ్చాను. అప్పటి నుండి వ్యాపారాలు చేశాను, అందరికీ చాలామందికి ఉపాధి కల్పించాను, ప్రతి వాటిలో సక్సెస్ అయ్యాను, దేంట్లో కొదవలేదు. ఇండియా మొత్తం తిరిగాను నేను, ఫస్ట్ ఇండియా మొత్తం తిరిగాను, విదేశాలు తిరిగాను, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఎవరి సహకారం ఉన్నా నేను అందరికి ఉపయోగపడ్డాను. 5 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నాయి. మా భార్య రాజశ్రీ రెడ్డి, పాప పేరు అభినయ రెడ్డి, అమెరికాలో సెటిల్ అయిపోయింది. పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి. మా కొడుకు పేరు అన్నయ్య రెడ్డి, అక్కడ అమెరికాలో సెటిల్ అయ్యాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరే, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు కష్టపడి పైకి పోయి అమెరికాలో సెటిల్ అయ్యారంటే నేను చాలా సంతోషపడుతున్నాను. నా స్ఫూర్తితోటే వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రతి వ్యక్తికి అండి, మా గురువులు, ఆనంద్ మార్గ్ వాళ్ళు, ఈ మళ్ళీ ఇక్కడ వ్యాపారవేత్తలు, ప్రతి వాళ్ళు నాకు సహకరించారు. ఆ సహకారంతో నేను ఇంత పైకి వచ్చాను. అశోక్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి వచ్చారు. కష్టపడి పిల్లల్ని బాగా చదివించారు. పిల్లలు మంచిగా సెటిల్ అయినారు, అమెరికాలో జాబ్ చేస్తున్నారు. మా అల్లుడు మహేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పాప అభినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా బాబు అనునయ్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్న కష్టపడి చదివించారు. ఈరోజు పిల్లలు మంచిగా సెటిల్ అయినారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అలాంటి కార్యక్రమాలు చేసిండు, కొంతమందికి దారి చూపించిండు కాబట్టి ఈరోజు నా పిల్లలకు ఆ దేవుడు మంచి దారి చూపించిండని నేను అనుకుంటాను. మా సార్ అందరికి సేవ చేస్తారని మాత్రం తెలిసిపోయింది. అదృష్టమే మంచోడే.